మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా సంఘ చర్చి ప్రతిష్టను దిగజార్చడానికే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఈ యొక్క ప్రెస్ మీట్ను పెట్టి మాపై తప్పుడు ఆరోపణలు చేసినాడు. మా సంఘములో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, ఏవైతే కమ్యూనిటీ హాల్ నిర్మాణము, అసలు మన కర్నూలు జిల్లాలోనే క్రిస్టియన్ చర్చెస్లో నంబర్ వన్గా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అభివృద్ధిని చూడలే ఓర్వలేక మరి గతంలో మాతో ఓడిపోయినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో చేతులు కలిపి ఈ యొక్క సొంత ప్రయోజనాల కొరకు, బ్లాక్మెయిలింగ్ రాజకీయాల కొరకు ఈ యొక్క తప్పుడు ఆరోపణలు చేసినాడని మీకు మనవి చేసుకుంటున్నాను. మరి దీనికి సంబంధించినటివి కూడా మేము పోలీస్ స్టేషన్ కానీ కోర్టుకు కానీ మేము సబ్మిట్ చేస్తాం. మేము ఎలాంటి దీనికి తప్పుడు ఆరోపణలకు మేము భయపడేది ప్రసక్తి లేదు. కానీ నిజ నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఆ జనరల్ వాడి తీర్మానాలు కూడా మీకు చూపిస్తాము, దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నా. ఈ 10,10,000కు కూడా ఇదో ఈ యొక్క అమౌంట్ను మెన్షన్ చేసినాం. దీనికి ఆడిటర్స్ కూడా ఆడిట్ చేసినారు. మరి అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్లో కూడా 10,00,000 ట్రాన్స్ఫర్ అయినవని చెప్పేసి కూడా బ్యాంక్ స్టేట్మెంట్లో క్లియర్ కట్గా ఉంది.